బయట కట్టిన సార్ సార్ వీళ్ళకి కొద్దిగా ఇప్పుడు సార్ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఏదైనా అత్యవసరం అయితే సమయం అంతే తప్ప ఎవరు కూడా రోడ్ల మీదకి రాకూడదు. కూరగాయలు లేకపోయినా కానీ బతకాలతో పచ్చడి మెతుకులు వేసుకొని తినొచ్చు 10 రోజులు. కాబట్టి దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కూరగాయలు కూరగాయలు అంటున్నారు. మధ్య కరోనా వస్తే కూరగాయలు లేదు, ఏమీ లేదు. దయచేసి గమనించండి. ప్రింట్ చేయించి ఈవినింగ్ లోపే వీలైనంత వరకు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. రేపటి కోసం చేయాలి. కోవిడ్ బట్ మీరు అండ్ డిఎస్పీ డిఎస్పీ గారు అంటే ఎక్కువ అయితే నెంబర్స్ ఇంకా ఫ్యాసిమైజ్ వేసుకోండి. మైండ్ సెట్ ఏంటంటే బ్యారికేడ్స్ లో బిల్డింగ్ రెగ్యులేట్ అయిపోతుంది. మీరు నుంచి కూర్చోడానికి మనం అవన్నీ అందరం ఒక దగ్గర కలిసి నుంచి ఏవైతే ఎగ్జెంప్షన్స్ వచ్చాయో అంటే వాటిని నిర్వహించడానికి పర్మిషన్స్ వచ్చాయో అంతవరకు మాత్రం ఆ కంపెనీస్ వరకు మాత్రం పర్మిషన్ ఉంది. అవి కంపెనీస్ నిర్వహణ జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా లాక్ చేస్తూ ఉన్నాము. మీరు చెప్పిన ఉద్యోగస్తులకు ఏమైనా ఇబ్బంది వచ్చింది, నేను యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళకి ఏ విధమైన జీత నష్టం లేకుండా నేను కేర్ తీసుకుంది. నేను గవర్నమెంట్ వైపు నుంచి జియో కూడా ఇది ఒక ఇష్యూ అయింది. దాంతోపాటు 144 సిఆర్పీ సెలిగ్రా ప్రమోల్గేట్ చేయడం జరిగింది. సో ప్రజలందరితో నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఈ 144 సిఆర్పిసి కండిషన్స్ అంటే సుమారు ఆల్మోస్ట్ లైక్ కర్ఫ్యూ అలాంటి సిచ్యువేషన్స్ని వాలంటరీలీ ఫాలో చేసుకోవాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ థ్రెట్కి మనకు డిఫీట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఫాలో చేసుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కండిషన్స్ లేదంటే డైలీ రేషనింగ్ ఐటమ్స్ ప్రొవిజన్స్ అది తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు బయటికి రండి, మేము ఫెసిలిటేట్ చేస్తాము. కానీ వీలంత వరకు మీరు దయచేసి బయటికి రాకండి, లోపల ఉండాలి. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ యువర్ రిలేటివ్స్ యువర్ అక్వెంటెన్సెస్ మీ కమ్యూనిటీలో ఉన్న మీ నేబర్స్ వాళ్ళందరికీ కన్విన్స్ చేసుకోండి. ఇట్స్ ఆల్ అప్ టు 31st March. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఆఫ్ నెల్లూర్ డిస్ట్రిక్ట్ టు కోఆపరేట్ అండ్ ఎక్స్టెండ్ నెసెసరీ కోఆపరేషన్. ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కొన్ని పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్లో కాల్ చేసుకోండి. వీ విల్ కమ్ అండ్ కమ్ టు యువర్ రెస్క్యూ. మేము వీళ్ళంత వరకు సహకారం ఇస్తాము. కానీ మీ వైపు నుంచి మీరు అందరూ తెలియచేసి వీళ్ళంత వరకు మీ మూమెంట్ని రిస్ట్రెయిన్ చేసుకోవాలి, రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఇంటిలో ఉండాలి. ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ కమ్ టుగెదర్ అండ్ డిఫీట్ తీసుకోవడం. థ్యాంక్ యూ.